కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు వీలైనంత వేగంగా ఖచ్చితంగా రిజల్ట్ ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో అసాంఘిక శక్తులను అల్లర్లను అదుపులోకి తెచ్చేలా పలు జిల్లాల్లో మార్క్లు చేపట్టారు వచ్చే నెల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వీలైనంత వేగంగా ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికబద్దంగా చేసుకోవాలని సూచించారు సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను రౌండ్లను అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న టేబుళ్లను అభ్యర్థులకు ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే రాతపూర్వకంగా తెలియజేయాలని ముఖేష్ కుమార్ మీనా సూచించారు స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను తరలించే మార్గాలపై దిశానిర్దేశం చేశారు ఈవీఎంలు అభ్యర్థులు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి వేరువేరు రూట్ ఏర్పాటు చేయాలని సూచించారు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని అన్నారు ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం స్పెషల్ టేబుల్స్ కౌంటింగ్ సెంటర్లో ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్స్ కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలని ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు కౌంటింగ్ అధికారులు సిబ్బంది వాహనాల పార్కింగ్కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని కౌంటింగ్ అధికారులు సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు అనధికార వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణంలోకి అనుమతించకుండా పోలీసులు చూసుకుంటారని ఆయన తెలిపారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర రాష్ట పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతుంది స్ట్రాంగ్ రూమ్లకు సీలు వేసిన తలుపులు సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో మాప్ ఆపరేషన్ డ్రిల్ చేపట్టారు అసాంఘిక శక్తులను అల్లర్లను అదుపులోకి తెచ్చేలా మాప్ ఆపరేషన్ ప్రాక్టీస్ డ్రిల్ వందమంది పోలీసులు ఫైర్ మెడికల్ సిబ్బందితో మాప్ చేపట్టారు మచిలీపట్నం కోనేరు సెంటర్లోనూ మాక్డ్రిల్ చేశారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ప్రాక్టీస్ జరిగింది కౌంటింగ్ డేట్ దగ్గర పడ్డంతో కోడూరులో మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు కౌంటింగ్ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రూల్స్ అమల్లో ఉంటాయో ఈ సందర్భంగా అవగాహన కల్పించారు